ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి అన్నారు. ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, ఇక సౌభాగ్యాలు, విజయాలు కలగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. డబ్బు సంచులు తరలిస్తున్నారనే అనుమానంతో కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిలో ఎమ్మెల్యే గువాల బాలరాజు గాయాలైన ఘటన అచ్చంపేటలో చోటు చేసుకుంది. కాంగ్రెస్ శ్రేణులు శనివారం రాత్రి ఓ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మొదట వాహనాన్ని కాంగ్రెస్ నాయకులు కవేటు గేట్ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత కారును వెంబడించి అంబేద్కర్ కూడలి వద్ద వాహనంపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఇరు వర్గాల ఘర్షణకు దారితీశాయి, పరస్పర రాళ్లు రుబ్బుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గువాల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే గువాల బాలరాజుకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆయనను బీఆర్ఎస్ శ్రేణులు ఆసుపత్రికి తరలించారు. రాజకీయ ప్రకటనలు నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇప్పటికే ఇచ్చిన అనుమతులను సైతం వెనక్కి తీసుకుంది. రాజకీయ పార్టీల యాడ్స్ నిలిపివేయాలంటూ మీడియాను కోరింది. మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ నిబంధనను ఉల్లంఘించి వాటిని ప్రసారం చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ వివరించింది. రాజకీయ ప్రకటనలకు ఆమోదం రద్దు చేస్తున్నట్లుగా ఈసీ స్పష్టం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.